చాలు చాలు, ఇక నువ్వు వచ్చి నేను ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నాను. ఓకే, మేనేజ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. మనమేం స్పెషల్గా ఇన్వెస్టిగేట్ చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? కాసేపు ఉండి టోటల్గా అబ్జర్వ్ చేసి జస్ట్ ఒక రిపోర్ట్ ఇస్తే చాలంట. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమ్మాయి వాళ్ళకు దొరికేటప్పటికీ ఒకవేళ రేపై ఉంటే లేదా చచ్చిపోయి ఉంటే వాళ్ళకు 1 వీక్ కావాల్సిన ఎలిమెంట్ దొరుకుతుంది కదా. అక్క ఒకటి. అవును, ఈ రోజు ఆ పని బాబీకి అప్పగించాను. బాబీ చెప్పాడు ఆ తాగుబోతుడితో జరిగేలా అనిపించలే. వాడేం చేస్తున్నాడు అక్కడ? హాల్లో ఉన్నాడు, మందు కొడుతున్నాడు. నువ్వు పని చెయ్యి, వాడికి ఇంకో 4 బిగులు ఎక్కువగా పోయి. అలాగే. బాగా మత్తెక్కిన తర్వాత బయటికి పంపించు. వాడి కోసం చాలామంది కింద వెయిట్ చేస్తున్నారుగా, వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు పని స్మూత్గా జరగాలంటే అది ఒకటే మార్గం. ఓకే, నేను చూసుకుంటా. సరే. హాయ్ బుజ్జీ. ఏమైంది సార్? ఏమన్నా తేలిందా? విషయాలన్నీ అర్థం కాకుండా ఉన్నాయి. అవును సార్, నేను కూడా అర్థం కాక ఇలా ఉన్నాను. అదే రిపోర్ట్ చేయబోతున్నాను, మీరు చూస్తారుగా. సార్, ఇక్కడ విషయాలు చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి సార్. వీ నీడ్ టు ఫ్రీజ్ అట్లీస్ట్ 1 కిలోమీటర్ ఏరియా. అవును సార్, ఐ థింక్ వీ షుడ్ సర్చ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్స్ అండ్ షాప్స్ అండ్ వీ నీడ్ క్వశ్చన్ ఎవ్రీబడీ సార్. ఇవన్నీ చేయడానికి పర్మిషన్ ఇస్తే లోకల్ పోలీసులు హెల్ప్ చేస్తారు సార్. ఎస్ సార్, ఇట్స్ పాసిబుల్. యా యా యా, థ్యాంక్ యూ సార్. అసలు ఏం జరుగుతుందో నీకేమన్నా ఐడియా ఉందా? జరుగుతుంది. అయితే నీ విచారణ నువ్వు చేస్తూ ఉండు, నేను బయలుదేరుతాను. నువ్వు ఆ సలీం భాయ్ ఏం చెప్పినా చేసేస్తావుగా? అలాగే వాడితో ఉండిపో. కాసేపటికి ముందు నీ మీద ఇష్టం ఏర్పడబట్టి చెప్తున్నాను. ఆ సలీం దగ్గర డబ్బుందనుకుని నువ్వు వాడిని ఇష్టపడుతున్నావేమో, వాడి దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అలాగే ఇక్కడున్న ఈ ఆస్తులు అంతస్తులన్నీ, ఇక్కడి నుంచి వాడు బయటికి వెళ్ళాడే, వాడు వాడిలాంటి వాళ్ళు చాలామంది అమ్మాయిల్ని చంపి తార్చి సంపాదించిన డబ్బు. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తాను విను. నేను ఇక్కడికి రావడానికి కారణం అలాంటి ఒక డీల్ చేయడానికే. దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందే అనుకో, వాళ్ళంతా సలీంని లేపేస్తారు. దాంతో సలీం గాడు, వాడితో పాటు నువ్వు. ఇది నేను తాగేస్తానులే. ఏంట్రా, వచ్చేసారా? నువ్వు ఒకసారి కిందకి వెళ్ళి చూడు, నీకు సలీంకి అర్థమవుతుంది నా సత్తా ఏంటో.